గత 4 నెలల ప్రభుత్వంలో మనం చూసినట్లయితే పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామిక వేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి లోకేష్ గారి సారథ్యంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టడం జరుగుతా ఉంది. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాల గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పారిశ్రామిక వేత్తలందరూ ఎందుకు రాలేదో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే జగన్ మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అతనికి కాని అతని దేబు సంస్థలకు కాని లేదా అతని యొక్క తోడు దొంగలకు కాని లాభం వచ్చే కార్యక్రమాలు తప్ప ఏ రోజైనా సరే రాష్ట్రానికి ఫలానా కంపెనీని తెద్దాం, రాష్ట్రానికి ఫలానా పెట్టుబడి తీసుకొద్దాం, రాష్ట్రానికి ఇన్ని ఉద్యోగాలు కల్పించే ఒక కంపెనీని తీసుకొచ్చి వేల మంది యువతకి భవిష్యత్తు ఇద్దామనే ఆలోచన ఎప్పుడైనా జగన్ మోహన్ రెడ్డి అండ్ టీం ఆలోచించిందా అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6లో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఘనంగా మెగా డిఎస్సిని ఓకే చేయటం జరిగింది. అతి త్వరలో దానికి రాత పరీక్షలు కానివ్వండి, మిగిలిన వ్యవహారం కానివ్వండి, అన్నీ కూడా చేయబోతా ఉన్నాం. అలాగే 6000 పైచిలుకు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని పెండింగ్లో పెట్టిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాగానే అవన్నీ కూడా ఇమీడియట్గా లైన్లో పెట్టి అనేక మంది పోలీస్ సోదరులు కావాలనుకున్న వారందరికీ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఐటీ రంగం గతంలో ఐటీ ఉద్యోగాలకు పెట్టింది పేరుగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉంది. కానీ ఈరోజు అమరావతితో పాటు విశాఖపట్నంలో కూడా అనేక కంపెనీలు, ఐటీ కంపెనీలు ఏఐ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడానికి సబ్స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగం చేసుకోవాలంటే ఏ పక్క రాష్ట్రానికో వెళ్ళక్కర్లా, 4 రాష్ట్రాల అవతలకి వెళ్ళక్కర్లా, విమానాలకి పక్క దేశాలకు వెళ్ళక్కర్లా, స్వరాష్ట్రంలో తల్లిదండ్రులను చూసుకుంటూ చక్కగా ఐటీ ఉద్యోగం చేసుకొని కుటుంబంతో గడిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విద్యార్థులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత అభివృద్ధి చెందుతూ ఉంటే, ఇన్ని కంపెనీలు క్యూ కడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎటు పోయాడో తెలియదు. వచ్చిన కంపెనీల గురించి మాట్లాడు, ఆయన హయాంలో పారిపోయిన కంపెనీల గురించి మాట్లాడు, ఏదో ఒకటి లొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేసావు, పెట్టుబడుల కోసం దేశాలకు వెళ్ళి తీసుకురావయ్యా అంటే చలిగా ఉంది, నాకు బాగా చలి ఎక్కువ, నేను వెళ్ళలేను అని చెప్పావే, గుర్తుందా? ఏ రోజైనా సరే, ఏ ఒక్క దేశానికైనా సరే, ఏ ఒక్క రాష్ట్రానికైనా సరే నువ్వు వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడులు తెచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గతంలో మేము అభివృద్ధి చేస్తే నువ్వు అవార్డు తీసుకున్నావు, ఈరోజు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రమాగమా నిలబెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఘనంగా ముందుకెళ్తున్నాం. వ్యాపారస్తులందరూ కూడా చాలా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, క్రమక్రమంగా వ్యాపారాలు పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగాల కల్పనకి అనేక కంపెనీలు ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఊపిరి పీల్చుకుంటుంది ఆంధ్రప్రదేశ్. భవిష్యత్తు తరాలకి అనువుగా, భవిష్యత్తు తరాల భవిష్యత్తు కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా పోతూ ఉందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. వారం రోజుల పాటు మా యువనేత నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్తే ఎన్నో కంపెనీలు గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్ ఇచ్చి నారా లోకేష్ గారికి స్వాగతం పలికినాయి. పెద్ద పెద్ద కంపెనీలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాబోతూ ఉన్నాయి. చాలా ఆనందకరమైన విషయం. ఉద్యోగస్తులందరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీతో రాబోయే కంపెనీలన్నీ కూడా నారా లోకేష్ గారి సారథ్యంలో రేపొద్దున ఐటీ కంపెనీలు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున క్యూ కట్టబోతూ ఉన్నాయని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం అశ్రద్ధ చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగాలని ఈ ప్రభుత్వం భర్తీ చేయబోతూ ఉంది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటకి
కట్టుబడి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు నా ఇంట్లో నా కొడుకులాగా చూసుకుంటానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికోసమే రేయి పగలు వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. అందులో భాగంగా విశాఖలో సమ్మిట్లు పెట్టి దొంగ ఎంఓయులు చేసినట్టు, లేకపోతే మేకప్లు వాళ్ళ పార్టీ క్యాడర్కి కొంత పేటీఎం బ్యాచ్కి మేకప్లు క్రియేట్ చేసి ఎంఓయులు ఇచ్చిన టైప్ కాదు. నారా లోకేష్ గారు స్వయంగా బయలుదేరి అమెరికా రోడ్ల మీద నడిచి పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి ఆహ్వానం పలికి తీసుకురాబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి ప్రతిరోజు ఒక పారిశ్రామికవేత్త వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతాం, మేము సిద్ధంగా ఉన్నామని ఇందాక చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీస్టులు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళంతటి వారు స్వయాన రాబోతూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తున్నా ఈ నిరుద్యోగుల సమస్య ఏదైతే ఉందో దీన్ని రూపు మారబోతూ ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో లక్షలాది మందిగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. నూతనంగా ఉద్యోగాల కల్పనలో కానీ, సూపర్ సిక్స్ పథకాలు అమల్లో కానీ, కొత్త పారిశ్రామికలు తీసుకొచ్చే విధానంలో కానీ, వ్యాపారస్తులకు అండగా ఉండే విధానంలో కానీ, సామాజిక న్యాయం చేయటంలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మీరు లోకేష్ గారికి వెళ్ళో, బాబు గారికి వెళ్ళో, లేదా ఎన్డీఏ కూటమి నాయకులకి వెళ్ళో ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మీకు వెళ్ళి చూపిస్తాయని, ఈ 5 ఏళ్ళ ట్రాక్ రికార్డు మీరు బయటపెట్టి మీరేదైనా మాట్లాడాలని నేను ముఖ్యంగా మరోసారి తెలియజేసుకుంటా ఉన్నా. లోకేష్ గారు రేయి పగలు కష్టపడుతూ ఏదైతే చిరు చిన్న చిన్న వ్యాపారస్తులకి, ఏదైతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను తీసి తద్వారా బిజినెస్ను పెంచి ఇక్కడ ఉండే యూత్కి ఉపాధి కల్పించాలనే ఆకాంక్షతో ఆయన తిరుగుతూ ఉంటే దాని మీద కూడా మీరు విమర్శలు చేసే స్థాయికి దిగారంటే అంతకన్నా దిగజారుడు రాజకీయం అంతకన్నా ఇంకోటి లేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. ఎంఓయులతో సహా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు మారబోతూ ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, వైసీపీ ప్రభుత్వం మాట్లాడే మాటలు ఎవరైనా సరే విద్యార్థులు వెళ్ళి నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వైసీపీ నాయకుని కూడా నిలదీయండి. మీరెక్కడికి వెళ్ళారు గత 5 సంవత్సరాల్లో? మీ దగ్గరికి ఎందుకు కంపెనీలు రాలేదు? ఎందుకు ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయి అని ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగి కూడా వైసీపీ ప్రభుత్వంలోని నాయకుల్ని, వైసీపీ పార్టీలోని నాయకుల్ని నిలదీయాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ను సరిదిద్ది అందరికీ అందజేస్తామని, ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఇంటికి కూడా ఉద్యోగాన్ని అందజేసి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము.